ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో నేపాల్ అతలాకుతలమవుతోంది. ఈ భారీ వర్షాల కారణంగా మృతుల సంఖ్య 112 చేరిందని ఆ దేశ హోంమంత్రిత్వ శాఖ ప్రతినిధి కాఠ్మండ్లో వెల్లడించారు. వందల సంఖ్యలో ప్రజలు గల్లంతయ్యారని అన్నారు. వారి కోసం గాలింపు చర్యలు సైతం కొనసాగుతున్నాయని తెలిపారు. గురువారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో దేశవ్యాప్తంగా ఉన్న నదులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయని చెప్పారు. దాంతో వివిధ ప్రాంతాలకు వరద నీరు పోటెత్తడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయని అన్నారు. అలాగే భారీ కొండ చర్యలు సైతం విరిగిపడ్డాయని పేర్కొన్నారు. దాంతో బాధితులుగా మారిన దాదాపు 3,000 మందిని పునరావాస కేంద్రాలకు తరలించినట్లుగా వివరించారు. ఇక దేశవ్యాప్తంగా రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడ దాదాపుగా స్తంభించిపోయిందన్నారు. పలు ప్రాంతాల్లోని జాతీయ రహదారులను సైతం మూసివేశారని తెలిపారు. జాతీయ అంతర్జాతీయ విమాన సర్వీసులను సైతం తాత్కాలికంగా నిలిపివేసినట్లుగా చెప్పారు. ఎన్డీఆర్ఎఫ్, పోలీసులు, ఆర్మీ బలగాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయని వివరించారు. సహాయక చర్యలు యుద్ద ప్రాతిపదికన కొనసాగుతున్నాయని వివరించారు. అందులో భాగంగా రహదారులపై భారీగా విరిగిపడిన కొండ చర్యల శిథిలాలను తొలగించే కార్యక్రమం జరుగుతోందని వివరించారు. ఇక ఈ భారీ వర్షాల ప్రభావం నేపాల్ రాజధాని కాఠ్మండ్ వ్యాలీపై తీవ్ర ప్రభావాన్ని చూపిందన్నారు.